కొడితే కొట్టాలి రా సిక్స్ కొట్టాలి. అడితే ఆడాలి రా రఫ్ ఆడాలి. కొడితే కొట్టాలి రా సిక్స్ కొట్టాలి. అడితే ఆడాలి రా రఫ్ ఆడాలి. పాటేదైనా కానీ ముందుకెళ్ళాలి. పోటీ ఉన్నా కానీ గెలుపొంది తీరాలి. హాస్పిటల్లో వీళ్ళ కోసం వెళ్ళే ఉండాలి. పంచే ఇవ్వాలి పోస్తారు లాగా. కిక్కే కొట్టాలి మెగస్టారు లా. అరికొట్టు అర్రప్పు అరికొట్టు అర్రప్పు అరికొట్టు అరికొట్టు కొట్టు కొట్టు కొట్టు. అంటే ఇంకా కొడితే చచ్చిపోతారు తమ్ముడు. అందరు సూపర్. థ్యాంక్స్ అన్న. Very good. You are appointed. Thank you, sir. Now, conditions, conditions. Shop lo ye penaina cheyali, delivery ekkadaina ivvali. Neeku food, bed, rojuko guddu free. Pagalu duty chesukuni evening college ki vellochu. Thank you, sir. Ara gantalo order delivery cheyaledo, nee salary cut ayipothu. Finally, welcome to Hyderabad. Surya, ore Surya, chudra, nee kootru gold medal sampadinchindi. College book lo kuda photo padindi. మధుమతి. ఏ మధుమతి? ఇంటి పేరేది? కులం పేరేది? ఆ రెండు ఉంటేనే నువ్వు ఎవడి కూతురువు ఎవడికైనా తెలిసేది. ఇంకెప్పుడు ఇలాంటి అడ్రస్ లేని ఫోటోలు నాకు చూపించకు. చూసావా నాన్నమ్మా, నాన్నేమన్నాడు? వాడు ఒక పిచ్చి వెదవ. వాడు మెచ్చుకుంటే ఎంత, మెచ్చుకోకపోతే ఎంత. చూడు, ఈ ఒక్క ఏడాది నువ్వు చదువు పూర్తి చేసావంటే మన వంశంలో కూడా ఒక డాక్టర్ ఉంటుందమ్మా. ఇప్పుడు మీ అమ్మంటే ఎంత ఆనందపడేదో తెలుసా? గుడ్ మార్నింగ్ సార్, నేను ఏసీపీ రత్నం. నన్ను సస్పెండ్ చేశారు. ఎవరి దగ్గరికి వెళ్ళినా మిమ్మల్ని కలమంటున్నారు సార్. ఓరే, సస్పెండ్ అయి ఖాళీగా ఉన్నావా? రే, మన దగ్గర ఏదైనా పనుందా? మన బాత్రూమ్ కడిగేటోడు మానేసినయ్య. రే, ఎందుకురా నవ్వుతారు? బాత్రూమ్ ఏంటి? ఆయనకి మళ్ళీ ఏసీపీ అవ్వాలనుంటే ఏదైనా కడుగుతారు కదండి. సరేలే, బాధపడకు, నీ జాబ్ నీకే ఇప్పిస్తా. రే అయ్యా, అంతవరకు ఖాళీయేగా, నేను పనిస్తాను, చేస్తాడు. శుభ్రంగా బాత్రూమ్ కడిగించు. ఐదు నిమిషాల్లో డెలివరీ అవ్వలేదు, నీ మొహం పిజ్జా అయిపోతుంది. డైరెక్టర్ గారు, ఫైట్ స్టార్ట్ అవగానే హీరో బైక్ తీసుకుని ఏంటి గర్ల్ ఫ్రెండా? దీనికి అంత లేదు. ఏ ఉందా? షట్ అప్ అమ్మా.
అమ్మాయి బాగుంది కదయ్యా దానికంట పిజ్జాలు బాగుంటాయి హ్యాపీగా తినండి సార్ హలో సార్ డెలివరీ చేస్తాను సార్ ఓకే సార్ కాంతమ్మది నేనేం చేసుకోను పరాయి సొమ్ము పావు లాంటిది ఆడదాని సొమ్ము అనకొండ లాంటిది ఉంచు ఏంటి బొమ్మ కొంటున్నావా బాగుందిగా తీసుకోవచ్చుగా హాయ్ గణేష్ కాంతమ్మ ₹4,000 అమ్మ దొంగ మొహం సైలెంట్ గా ఎరకొట్టి పెట్టేసిందే ఏ మిస్టర్ సార్ ఏం చేస్తున్నావు నేను కాదు సార్ ఆ అమ్మ ఎరకొట్టి పెట్టేసింది సార్ అదంతా నాకు అనవసరం ₹4,000 కట్టు హలో కోటికి వెళ్తే 44 ఇస్తారు ఆ పక్కనే ఉన్న బిడ్స్కి వెళ్తే 60కి 6 ఇస్తారు మ్యాటర్కి వచ్చి మనీది ఇది మరీ అన్యాయం సార్ నేను డబ్బులు కట్టను కడతావా పోలీసులు పిలవంటావా వాళ్ళు మాత్రం ఇంత డబ్బు ఎలా కడతారు సార్ సార్ డబ్బులు లేవు సార్ హలో ఆ బిల్లు నేను కడతాను సార్ థ్యాంక్ యూ సార్ సమయానికి భలే కాపాడారు ఇంతకీ మీరెవరు సార్ నేనయ్యా ఫైట్ మాస్టర్ జీవిని అవును ఇందాక ట్రాఫిక్ లో బైక్ జూమ్ జూమ్ అని భలే నడిపేవే థ్యాంక్ యూ సార్ సినిమాలో చేస్తావా సార్ సడన్ గా ఇప్పుడు సినిమాలో హీరోగా అంటే హీరో కాదయ్యా డూపు డూపా అవునయ్యా మా సినిమాలో మంచి బైక్ ఎపిసోడ్ ఉంది అది నువ్వు చేస్తే 1,00,000 రూపాయలు ఇస్తాను నీకు లక్ష అవునయ్యా నీకు మంచి టాలెంట్ ఉంది ఉపయోగించుకో చూడు ఇది నా కార్డు వచ్చి షూటింగ్ దగ్గర కనబడు ఓకే ఓకే యాక్షన్ కట్ 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 రేయ్ నేను ఏం చెప్పాను ఏం చేస్తున్నావు ఇలా రమ్మని చెప్పానా అదేంట్రా కదవా మాస్టర్ చాలా కష్టంగా ఉంది మాస్టర్ నీకు బాగా బలిసిపోయిందిరా అది కట్ చేయడానికే ఒక కత్తిలాంటి కుర్రం రమ్మన్నాను గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ డైరెక్టర్ గారు నేను చెప్పిన కురాడు ఇతనే ఓకే హలో సార్ బన్నీ నీకు వచ్చింది చేసి చూపించు ఓకే సార్ బైక్ ఒకటే వస్తుంది నేను పైకి పోతూనే ఉంటాను కదా సార్ ఎవరి ఫానీ నో సార్ ఐఎమ్ బన్నీ వెరీ సీరియస్ సార్ జంప్ అని చెప్పిన లైఫ్ కంపు చేయకండి సార్ ఎలా వస్తాను సార్ ఒకసారి ఫోన్ ఇవ్వా థ్యాంక్ యూ అయ్యా అమ్మాయి గారు ఫోన్ హలో నాన్న నేను చెప్పమ్మా క్లాస్ ఎక్స్టెండ్ చేస్తున్నారు ఇంటికి రావడానికి కాస్త లేట్ అవుతుంది మీకు చెప్తామని ఫోన్ చేస్తున్నాను నాన్న ఈ మాత్రం దానికి ఫోన్ ఎందుకురా సరే అలాగే ఓకే నాన్న రే అయ్యా అమ్మాయికి అదేదో ఎక్స్ట్రా క్లాస్ అట అయ్యా అదేంటో కనుక్కోండి అలాగే అయ్యా చా వాడికి అంత సీన్ లేదే థ్యాంక్స్ ఏంటి అప్పుడైపోయిందా ఇంకా బాయ్ ఫ్రెండ్కి చేస్తావేమో అనుకున్నావు నాకు బాయ్ ఫ్రెండ్స్ ఎవరు లేరు ఎందుకే అంత కోపం ఈ రోజుల్లో బాయ్ ఫ్రెండ్స్ ఉండడం కామన్ చాలే దీనిక ఎప్పుడు చదువు చదువు అంటుంది ఇంకా బాయ్ ఫ్రెండ్స్ కూడానా అవునే నాకు ఈ ప్రేమ పెళ్ళి కంటే నా ఎడ్యుకేషనే ముఖ్యం అంతేనా అంతేకాదు మా డాడీకి అసలే క్యాస్ట్ పిచ్చి నన్ను ఎవరైనా ప్రేమిస్తున్నారని తెలిసినా చాలు నా చదువు ఆపి నాకు పెళ్లి చేసేస్తారు
ఇంకెప్పుడు ఈ టాపిక్ నా దగ్గర తీసుకురావద్దు. ఓకేనా? ప్లీజ్. హాయ్, ఐఎమ్ శిల్ప ఫ్రమ్ జెమిని టీవీ. ఈనాటి మన ప్రోగ్రామ్ లో యూత్ ఒపీనియన్స్ ఏంటో అడిగి తెలుసుకుందాం. హలో సార్. హాయ్, ఏంటి విషయం? మేము అడిగిన వాటికి సమాధానం చెప్తే మీరు కోరిన పాట లైవ్ లో వస్తుంది. అలాగా అడుగు. మీ పేరు? బనీ. ఓకే, మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. మా ఇంట్లో ఒక అమ్మ, నాన్న, అక్క, చెల్లి, అన్న, తమ్ముడు ఎవరూ లేరు. ఎవరు లేరు అంటే మీరు అనాథా? యా. అదేంటండి అంత హ్యాపీగా చెప్తున్నారు? ఏ గుండెలు బాధేసుకుంటూ ఏడవాలా? నేను తప్ప నాకు ఈ ప్రపంచంలో ఎవ్వరు లేరంటే నేను అనాథగా ఫీల్ అవ్వాలి. నాకు ఆ ప్రాబ్లమే లేదు, ఎందుకంటే ఈ స్టేట్ అంతా నా వాళ్ళే. వావ్. నెక్స్ట్. లవ్ మీ ద మీ ఒపీనియన్ పోనీ, అమ్మాయి అబ్బాయిల ఫ్రెండ్షిప్ పై మీ ఒపీనియన్? మనసులో వేరే ఉద్దేశం పెట్టుకునే పైకి లెట్స్ బి ఫ్రెండ్స్ అని షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటూ అడ్డమైన తిరుగుడు తిరుగుతారు. అలాంటి ఫ్రెండ్షిప్ మాత్రం అసలు నమ్మకూడదండి బాబు. ఈ ప్రోగ్రామ్ ద్వారా మీరు మీ ఫ్రెండ్స్ కి ఏమైనా మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారా? ఫ్రెండ్ ఓ ఎనిమీకి ఇస్తా. ఏ కాంతమ్మా, ఎక్కడున్నావే? 4000 రూపాయలు నన్ను బుక్ చేసి సైడ్ అయిపోతావా? ఈసారి మాత్రం నేను వదలనే. వస్తావు? నువ్వు చదివే ఆ డాక్టర్ చదువు అర్ధాంతరంగా ఆగిపోద్దే. నీకు ఇష్టం లేని వాడితో నీ పెళ్లి జరిగిపోద్దే. నీ మొగుడు రోజు తాగొచ్చి నేను తన్ని తన్ని తన్నిని చూడ మళ్ళీ మళ్ళీ తంతూ ఉంటాడే. నీకు ఒక అయ్యాల అత్త కంపెనీ రాక్షస పిల్లలతో అష్ట కష్ట నష్టాలు పడతావే. ఇదే నా శాపం 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 శాపం. కాంతమ్మ గారు, ఈంతో మీకు గొడవ ఎందుకండి? ఆయన డబ్బులు ఆయనకి ఇచ్చేయండి. ఓకే, సో ఫైనల్ గా మీ దృష్టిలో యూత్ హ్యాపీగా ఉండాలంటే ఏం చేయాలి? అది మాటల్లో చెప్పే విషయం కాదు. మరి రెండు మూడు రోజుల నుంచి డాన్స్ క్లాస్ కి వెళ్ళడం కుదరట్లేదే, మనసంతా ఏదోలా ఉంది. అక్క అక్క, ఆ క్లాస్ ఉందక్క, పొద్దున్న నుంచి ఏం తినలేదు. రే, అడుకునే బదులు ఏమైనా పని చేసుకుని బతకచ్చు కదా. జాయిన్ అయ్యానక్క, చైల్డ్ లేబర్ అని తీసేశారు. తీసుకో. ఇంత చిన్న రూపాయితో ఇంత పెద్ద గడిపెళ్ళాలని అంటుందక్క. అడుకుని అడుకుని బాగా ముదిరిపోయాడు వేధవ, తెలివితేటలు చూపిస్తున్నాడు. ఆకలికి తెలివైనోడు లేనోడు ఏంటే? రారా, నీకేమైనా కొని పెడతాను. అబ్బో, చాలా ఎక్కువ చేస్తున్నావే. కూర్చో. ఏయ్ బేరో, నిన్ను వీడొకడు పడుకున్నాడు మెలకుగున్నాడు తెలుసాదు, చూద్దాం. ఏంట్రా ఇందాక నుంచి కస్టమర్ పిలుస్తుంటే కోతిలా చూస్తావు? సారీ సార్. ఎడలా, ఏయ్ ఏం కావాలి? ఏయ్, గివ్ రెస్పెక్ట్ టు ది కస్టమర్స్. ఏం కావాలి మేడం? కామన్ సెన్స్ లేదా? మెను కార్డ్ పట్రా. బలుప్పు అక్కర్లేదక్క, నేను చెప్తాను. ఓకే, 1 crispy pizza, 3 crust, 1 chicken hot dog, 1 mushroom pizza with extra cheese and fresh tomato, Mexican green wave large chicken sandwich, barbecue chicken with red pepper garlic breadsticks, 2 ginger chicken, 1 chicken burger, 2 chicken rolls and 1 diet coke. అన్నా, కోక్ ఎట్ రూమ్ టెంపరేచర్? ఏయ్, ఇవన్నీ తింటే బిల్లు తడిసి మోపుడు ఉద్ది. షట్ అప్. ఆఫ్టర్ ఆల్ యువర్ ఎ బేరో. బాబు ఏది ఆర్డర్ చేస్తే అది తీసుకురా, వెళ్ళు. బాబా ముష్టదా, ఆకలేసన్న ఐటమ్స్ అడిగాను తప్ప అక్క. నాది తప్పు, నువ్వు తింటూ ఉండు బాబు, నా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకొస్తా. ఓకే. ఏయ్, ఏరియరా నీది? చుట్టుపక్కల అన్న ఏరియాలో ఉన్నానా? కోట్ మరి మీ వాళ్ళందరూ ఎర్రా? బిజీగా అడుక్కుంటున్నారన్నా. మరి వాళ్ళందరూ అంత కష్టపడుతుంటే నువ్వు ఒక్కడే తినేస్తా ఎలారా? అన్నా, నేను చెప్పేది అర్థమవుతుందా? మేడం, ఐ యామ్ ఆఫ్టర్ ఆల్ బేరర్. ఇది మీ ముష్టి బాబు ఇచ్చిన ఆర్డర్. థాంక్స్ అక్క. నిన్ను, నా దగ్గర అంత డబ్బు లేదు. ఏయ్, బిల్లు కట్టు, బోర్డర్ దాటు. సరే సరే, మా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి తీసుకొస్తా. ఆ, నువ్వు వస్తావా? నేనే వస్తాను, ఆగు. దారిని పోయి వాడిని పట్టుకొని అది తింటావా ఇది తింటావా అని అడిగి, ఛీ, నాకే బుద్ధి లేదు. ఏయ్, నా బండి ఎక్కేవండి, నీ బండిలో రా.
తప్పించుకుని పోదావనా? 4000 కే జంప్ అయిపోయిందని నిన్ను 10000 కి నమ్ముతానా? లుక్ లేక పద పద టైం అవుతుంది త్వరగా. అబ్బో 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 ఏయ్ ఇలా అయితే నా డబ్బులు తీసుకెళ్తాను 4 రోజులు పడుతుంది బండి దిగా. అరే వినేంద్ర బండి ఆపు మన అమ్మాయి గారు ఏమో పనిమి చేస్తుందిరా చూడండి రా.